ఇది ఇప్పటికి ఈ రోజుకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్ నీ పంచాయతీలను మహారాష్ట్రలో ఎల్లచ్చు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టుకోవచ్చు రకరకాలుగా ఢిల్లీలో పెట్టుకోవచ్చు నీ చెల్లెలు నీ చెల్లెలు కేసును తప్పుబోవ పట్టించడానికి మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని నువ్వు ఢిల్లీలో చేయించారే ఆ రోజున ఎవరు ఢిల్లీ పాలకులు నీ పంచాయతీ హైదరాబాద్లో పెట్టుకోలేదు అని అనలేదే मरी अमरावती राजमंड्रिको विजयवाड़को नवेलाव निवरना ढिल नी हैदराबाद गलीकम चल की चपारा चपलेदे रोजी मम्मी ने अमरावती असर ప్రతి రాష్ట్రాల్లో మీకు ఈ రోజున తెలుగు వాళ్ళు గాని తెలుగు వాళ్ళే కాదు అసలు తెలుగు వాళ్ళతో సంబంధం లేకుండా కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఈ రోజున మీ అందరికి చెంప పెట్టులాగా సమాధానం ఇవ్వలేదా గత ఎన్నికల్లో ఓడించడానికి చాలా శక్తులు ప్రయత్నించాయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కనక ఆంధ్రప్రదేశ్ కి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ కి ఏవొచ్చినాయో అవి తరలి వెళ్ళిపోతాయి అనే ఒక ఇన్సెక్యూరిటీ ఒక భయం నర నరాన ఉండబట్టి అన్ని దుష్ట శక్తులు కలిసి చంద్రబాబు గారిని గత ఎన్నికల్లో ఓడించారు ఇది సాక్షాత్తు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లెలు కూడా ఆ మాట ఈ రోజున అన్నారు అంటే మీకున్న ఇది మీరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఓడిపోరు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి కొంచెం రిలాక్సేషన్ హి కెన్ స్పెండ్ సమ్ టైం విత్ హిస్ ఫ్యామిలీ నష్టపోయేది తెలుగు ప్రజలు మాత్రమే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున ఒక పరిపాలన దక్షుడు నిత్య కృషి బలుడు విజనరీ లీడర్ ఒక ప్రజల్నే స్టేక్ హోల్డర్స్ గా భావించి సంపదని ప్రజలకు పంచిపెట్టే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి లేకపోతే నష్టం ఆయనకి కాదు లోకేష్కి కాదు భువనమ్మ కాదు బ్రాహ్మణమ్మ కాదు నష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే అని చెప్తున్నా ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అవునా కాదా ఆ రోజున యూత్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కలకైనా అట్లీస్ట్ మినిమం ఐ యామ్ టాకింగ్ అబౌట్ మినిమం 25,000 50,000 ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందా ఎక్కడ లేదు కదా ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా ఎంప్లాయ్మెంట్ లేదు కదా ఇన్వెస్ట్మెంట్ లేదు కదా మరి ఇంతకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఓటు వేయాలి నెక్స్ట్ టైం ఎందుకు వాళ్ళని ఎల్లగొట్టకూడదు ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళ్ళాలి అన్నా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అత్యంత ఆవశ్యకత ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున ఇక్కడ ఉన్న పాలకులకి నేను చెప్తున్నా ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఉండి ధర్నాలు చేస్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని మన పంచాయతీ రాజ్ శాఖ ఐటీ శాఖ మంత్రి మాట్లాడారు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేనప్పుడు యు యాక్సెప్ట్ యువర్ డిఫీట్ అండ్ బయటకు వచ్చేసే దిగిపోరు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు యాక్సెప్ట్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కంట్రోల్ లాండ్ ఆర్డర్ ఇన్ తెలంగాణ జస్ట్ కమ్ డౌన్ నువ్వు అధికారంలో నుంచి దిగి వచ్చేసే నా వల్ల కాదు నాకు చేత కాదు అని లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేది ఎందుకు అందరూ ఐటీ ఎంప్లాయీస్ చాలా చక్కగా చాలా ప్రశాంతంగా చేస్తుంటే వాళ్ళని పట్టుకుని నానా ఇబ్బందులు పెడతారా చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణి గారికి సంఘీభావం పలకడానికి ఐటీ ఎంప్లాయీస్ బయలుదేరితే మీరు ఊరు విజయవాడ తెలంగాణ సరిహద్దుల్లో ఆపేస్తారా అంటే ఎంత ఇన్సెక్యూరిటీ అండి
अंत इप्ड वाले चेलो परस्थित अवट आफ कंट्रोल परस्थित अवट आफ कंट्रोल वाली गोपिक ఇంకొకటేంటంటే మేము అప్పటిలో జాబు రావాలి అంటే బాబు రావాలి yes that's right that's fact మేము అప్పటిలో దాన్ని విపరీతంగా జాబు రావాలి అంటే బాబు రావాలి ఇప్పుడు కూడా అదే స్లోగన్ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే గనక బాబు రావాల్సిందే there is no alternative leader indian political history lo he is the biggest one of the biggest tall leader चंद्रबाबु नायडु गारु इंदाकड मैडम अन्नट्टु डॉक्टर ही इज अ इंटरनेशनल आइकॉन मोडी गारु अवच्चु ओके ही इज अवर प्राइम मिनिस्टर वी रेस्पेक्ट हिम नो डाउट ऑन दैट बट मच मच मोर बेटर देन मोडी अंड अदर लीडर्स ఐ డోంట్ సే దే ఆర్ తక్కువ చెప్పను దే ఆర్ ఓకే బట్ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇస్ వెరీ మచ్ మచ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ ఇండియన్ పొలిటికల్ లీడర్ సో ఇది మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిగా ఉండడం మన తెలుగు నాయకుడిగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం మన పిల్లలు ఈ రోజున ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో సత్యనాదళ్ళ గాని పెద్ద పెద్ద బిగ్ బిగ్ పొజిషన్స్ లో ఉన్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనాలు కాదా సో ఇవన్నీ దయచేసి ఏంటంటే ఒక విధంగా ఏది జరిగినా మన మంచికే అని పాజిటివ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు ఏమని చెప్తారంటే ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ప్రతి సిట్యుయేషన్ నుంచి కూడా పాజిటివ్ గా ఆలోచిద్దాం లెట్ us యూస్ దట్ ఇన్ ఏ పాజిటివ్ వే సో దట్ వి గెట్ యు నో మచ్ 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 మోర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ లో ఉండడం వల్న తెలంగాణలో ఇంత ఉవ్వెత్తున ప్రజల నుంచి స్పందన వస్తుందని ఇక్కడ ఉన్న పాలకులు గాని అదర్ పొలిటికల్ పార్టీస్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఈ రోజునటువంటి అద్భుతమైన స్పందన చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టినాయి ఏం చేయాలి ఎలా మాట్లాడితే ఏమవుతుంది ఎటువంటి